हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू लल्लूस रेसिपी वीडियो लो पिल्लल की एंतो इष्टमैना क्रीमी चीजी वाइट सॉस पास्ता एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। इदी मॉर्निंग ब्रेकफास्ट ला अयिना लेदा ईवनिंग स्नैक्स ला अयिना पिल्लल की इंस्टेंट गा टेस्टी गा चेसि पेट्टडानिकी चाला बागुंटुंदी। इलांटी టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ ఇంకా నేర్చుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ముందుగా మనం పాస్తా బాయిల్ చేసుకోవడానికి ప్యాన్లో నిండుగా వాటర్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి। వాటర్ సాల్టీగానే ఉండాలి ఎందుకంటే ఈ వాటర్ డ్రైన్ చేసేస్తాం కాబట్టి ఇందులో ఉన్న సాల్ట్ పాస్తాకి పట్టాలి। తర్వాత 2-3 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాక ఇందులో 1.5 కప్ పాస్తా వేసుకోవాలి। నేను ఈ రోజు యూస్ చేస్తున్నది పెనీ పాస్తా అంటారండి, జనరల్ గా ఈ రెసిపీకి ఈ పాస్తానే యూస్ చేస్తారు। ఇప్పుడు ఈ పాస్తాని 80-85% కుక్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి। పాస్తా మనకి కుక్ అయిపోయిందండి, ఇది ఇప్పుడు కట్ చేసి చూస్తే మధ్యలో మనకి వైట్ సర్కిల్ ఫామ్ అయ్యి చిన్న వైట్ రింగ్ లా కనిపిస్తుంది। అంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత మళ్ళీ సాస్ లో కూడా ఈ పాస్తా వేసి ఇంకా సేపు కుక్ చేస్తాం కాబట్టి మళ్ళీ మెత్తగా పేస్ట్ లా అయిపోతుంది। సో 80-85% కుక్ అయితే సరిపోతుంది। నేను మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నానండి, కానీ సన్ లైట్ నుంచి సరిగ్గా కనిపించడం లేదు। బట్ మనకి సరిగ్గా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది అని తెలియడానికి మధ్యలో వైట్ రింగ్ లా ఫామ్ అయినంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ వాటర్ అంతటిని డ్రైన్ చేసి పాస్తాని చల్లారనివ్వాలి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో పాస్తాని కుక్ చేసుకోవడానికి ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను, క్యారెట్స్ ఇంకా ఉల్లిపాయలు। ఇలా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకుంటే అక్కడక్కడ పంటికి తగులుతూ క్రంచీగా బాగుంటుంది। తర్వాత 7-8 గార్లిక్ క్లోవ్స్ ని మీకు ఎంత ఫైన్ గా వీలైతే అంత ఫైన్ గా చాప్ చేసి తీసుకోండి। ఇంకా కొన్ని కార్న్ కూడా యూస్ చేస్తున్నాను। మీరు ఇంకా వెజిటబుల్స్ యూస్ చేయాలి అనుకుంటే ఇందులో మష్రూమ్స్ లేదా క్యాప్సికమ్ లేదా బ్రోకలీని కూడా యూస్ చేయొచ్చు, కానీ బీన్స్ గాని గ్రీన్ పీస్ గాని ఇలాంటివి ఇందులో వేస్తే అంత టేస్టీగా ఉండవు। సో అవి స్కిప్ చేసుకొని మిగిలిన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోండి। తర్వాత 1/2 కప్ చీజ్, పాలు 500 ml, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, మిక్స్డ్ హెర్బ్స్ 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల బటర్. మనం మైదా ఎంత యూస్ చేస్తున్నామో బటర్ కూడా అంతే యూస్ చేయాలి। ఇప్పుడు వెజిటబుల్స్ సాటే చేయడానికి ఒక ప్యాన్లో 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేడయ్యాక ఫైన్గా చాప్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి కాస్త వేయించుకోవాలి। 10 సెకండ్స్ పాటు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఇంకొక 15-20 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ని కూడా వేసి 2 మినిట్స్ పాటు ఇలా స్టిర్ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ వెజిటబుల్స్ మనకి పూర్తిగా కుక్ అవ్వక్కర్లేదండి, క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది। మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కానీ యాడ్ చేయాలనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి। క్యారెట్స్ ఇలా కాస్త వేగాక ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని కూడా వేసి ఇవి కాస్త వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసి ఒకసారి కలుపుకొని ఈ వెజిటబుల్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। వెజిటబుల్స్ మనకి సాఫ్ట్గా కుక్ అవ్వక్కర్లేదండి, లైట్గా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది। మళ్ళీ మనం పాస్తా సాస్లో వేసి ఇంకాసేపు కుక్ చేస్తాం కాబట్టి క్రంచీగా ఉన్నప్పుడే వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో బటర్ని వేసి కాస్త కరిగాక మైదా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తూ ఉండాలి। ఫ్రై చేస్తూ ఉంటే 2 మినిట్స్కి ఇలా బబుల్స్లా ఫామ్ అయ్యి మనకి ఈ మైదా బటర్ మిక్స్చర్ అనేది ఫ్లఫీగా కనిపిస్తుంది। అప్పుడు మనం తీసుకున్న మిల్క్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా
బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర విస్క్ గనక అవైలబుల్ గా ఉంటే దాంతో ఇలా కలుపుతూ కుక్ చేసుకున్నారంటే ఎక్కడా లంప్స్ లేకుండా ఈ మైదా మిల్క్ మిక్చర్ అనేది క్రీమీగా వస్తుంది. ఇదంతా లో ఫ్లేమ్ లో ఉంచే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే మాత్రం వేరంగా మిక్చర్ అనేది థిక్ గా అయిపోతుంది. సో లో ఫ్లేమ్ లో ఉంచి మరిగించుకుంటేనే మనకి కరెక్ట్ గా ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. కలపడం గనుక మానేస్తే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మిల్క్ కాస్త బాయిల్ అవడం స్టార్ట్ అయ్యింది కదండి, ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి. మనకి ఈ మిక్స్చర్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది అని తెలియటానికి గరిట మనం ఆ క్రీమ్లో డిప్ చేసి ఇలా మీదకి చేస్తే క్రీమ్ అనేది గరిట బ్యాక్ సైడ్ ఒక లేయర్లా కోట్ అయి ఉంటుంది. చూడండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని అప్పుడు పాస్తా కూడా వేసి ఈ క్రీమ్ అంతా పాస్తాకి బాగా పట్టినట్టుగా కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకున్నాక ఒకవేళ ఈ మిక్చర్ అనేది థిక్గా అనిపిస్తే ఇంకాస్త పాలు యాడ్ చేసుకొని పలుచగా చేసుకోవచ్చు. చూడండి, పాస్తా అంతటికి క్రీమ్ అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత చీజ్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న చీజ్ అంతా పాస్తాకి బాగా పట్టి ఇలా శుభ్రంగా కలిసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో క్రీమీగా జ్యూసీగా వైట్ క్రీమీ చీజీ పాస్తా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేసుకోవడం. కిడ్స్కి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. సర్వ్ చేసే ముందు పైనుంచి కొంచెం మిక్స్డ్ హెర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, చీజ్ కొంచెం వేసి ఇస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.